హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు పోలింగ్ సామాగ్రిని తరలించనున్నారు అధికారులు. హుజూరాబాద్ లో మొత్తం 306 పోలింగ్ స్టేషన్స్ ను కోవిడ్ ప్రోటోకాల్ తో ఏర్పాటు చేశారు. ఇక కోవిడ్ పేషెంట్స్ ఉంటే పోలింగ్ చివరి గంటలో అనుమతించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉప ఎన్నిక పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎల్లుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ నియోజకవర్గంలో ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి ఉంది, సామాగ్రి అంతా కూడా హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పోలింగ్ స్టేషన్లకి డిస్ట్రిబ్యూట్ కానున్నాయి. ప్రస్తుతం మనం ఎక్కడైతే హుజూరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉందో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చూసినట్లయితే ఏర్పాట్లు ఏవైతే రేపు ఇక్కడ నుండి పోలింగ్ సిబ్బంది ఇక్కడ రిపోర్ట్ చేసి తమకు అప్పగించినటువంటి పోలింగ్ స్టేషన్కి ఈవీఎం మిషన్లు, బ్యాలెట్ యూనిట్స్, మిగతా పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొని తమ కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లకి వాళ్ళు వెళ్ళనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చురుగ్గా సాగుతున్నాయి. ఎక్కడైతే మొత్తం 5 మండలాలకు కావచ్చు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు కావచ్చు, ఈ 7 ప్రాంతాలకి కూడా ఇక్కడ నుండే ఓటింగ్ సంబంధించినటువంటి సామాగ్రి డిస్ట్రిబ్యూట్ కానుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా కోవిడ్ ప్రోటోకాల్కి అనుగుణంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి ఏంది అనే విషయం పైన రిటర్నింగ్ అధికారి కానీ, జిల్లా ఎన్నికల అధికారి కానీ ఇప్పటికే సంబంధిత అధికారులకు కూడా ఆదేశించినటువంటి నేపథ్యం. మొత్తం 306 పోలింగ్ స్టేషన్లు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. 306 పోలింగ్ స్టేషన్లకు కానీ మొత్తం 306 బ్యాలెట్ యూనిట్స్, అదేవిధంగా 612 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కూడా ఏర్పాటు చేయడం, వీటితో పాటు అదనంగా మరొక 400 ఈవీఎంస్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. పోలింగ్ సిబ్బంది విషయానికి వచ్చినట్లయితే 1715 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 3865 మంది పోలీసులు, అంటే కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర సంబంధించినటువంటి రిజర్వు కావచ్చు, సివిల్ పోలీసు కావచ్చు, మొత్తం కూడా 3865 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. మొత్తానికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల యొక్క ప్రచారం కూడా ముగిసింది. ఈ 2 రోజుల పాటు ఇంటింటికి ప్రచారం కండువాలు కనుకంటే పార్టీకి సంబంధించిన సిగ్నల్ తీసుకోకుండా కూడా ఇంటింటికి వెళ్ళి తమకు ఓటే హక్కు వేయాలని చెప్పేసి, అంటే ప్రచారం ఒక హంగామ కాకుండా అడాగుడిగా కాకుండా ఇంటింటికి వెళ్ళి తమకు ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఎలక్షన్ ఓటు వేసుకునే అవకాశం, అంటే ఓటు వేయాలని చెప్పేసి కోరే అవకాశాన్ని కూడా ఆ ఎన్నికల కమిషన్ కల్పించినటువంటి నేపథ్యంలో ఇంటింటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల విశ్లేషణకు వచ్చినట్లయితే చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ నుంచేలే మొత్తం కూడా అన్ని పోలింగ్ సెంటర్లకి, పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కానుంది. రేపు ఉదయం, అంటే 29 ఉదయం నుండి ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి సాయంత్రం వరకు తమ కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్లకి వెళ్ళనున్నారు. వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి. ఇప్పటికే ఎవరికైతే పోలింగ్ సిబ్బందికి డ్యూటీలు వేయడం జరిగిందో వాళ్ళకి చెప్పడం జరిగింది. వారందరూ కూడా రేపు ఉదయం వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుండి వారు అప్పగించినటువంటి పోలింగ్ స్టేషన్లకి వెళ్ళనున్నారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అక్కడ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఓటింగ్ వస్తారో ఓటు వేసేటువంటి ఓటర్లకు 6 అడుగుల దూరం ఉండాలని చెప్పేసి, 2 గజాల దూరం ఉండాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి మార్కింగ్ కూడా చేయబోతున్నారు. కంపల్సరీగా ఓటర్కి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే